అభ్యర్థుల లిస్టుపై స్క్రీనింగ్ కమిటీ మొదటి సమావేశంలో చర్చించామన్నారు ఉత్తమ్ కుమార్ రెడ్డి. పీఎస్సీ డీసీసీ అధ్యక్షులు సూచించిన పేర్లపై రాత్రంతా కూర్చొని చర్చించామన్నారు. త్వరలో అభ్యర్థుల లిస్టుపై కొలిక్కి వస్తుందన్నారు ఉత్తమ్. రేపు రాష్ట్రానికి కేసీ వేణుగోపాల్ వస్తున్నారని అన్ని విషయాలపై చర్చిస్తామన్నారు. త్వరలో సెంట్రల్ ఎలక్షన్ కమిటీ అభ్యర్థులను ప్రకటిస్తుందన్నారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డికి పార్టీలో సరైన ప్రాధాన్యత ఉంటుందన్నారు ఉత్తమ్. వెంకటరెడ్డితో ప్రత్యేకంగా మాట్లాడతానన్నారు. కమిటీ మొదటి సమావేశం జరిగింది. స్పెసిఫిక్ క్యాండిడేట్స్ గురించి చర్చ చేయలేదు. విధి విధానాలు, ప్రాసెస్, ప్రొసీజర్స్ ఏం ఫాలో చేయాలనేది డిస్కస్ చేయడం జరిగింది. ఇప్పుడు నిన్ననే ఇప్పుడు పీఈసీ మెంబర్స్ ఏం రికమెండ్ చేశారు, డీసీసీ ప్రెసిడెంట్స్ ఏం రికమెండ్ చేశారు, అవన్నీ కూడా రాత్రంతా కూర్చొని కొలేట్ చేయడం జరిగింది. ఆరు మొత్తం అందరి అభిప్రాయాలు కూడా మాకు ఈరోజు ఉదయం తెలియజేశారు. అవి కూడా మేము స్టడీ చేస్తున్నాం. మరి మళ్ళీ ఈరోజు అంతవరకే ప్రక్రియ జరిగింది. ఒక జనరల్ డిస్కషన్, మరోసారి మీటింగ్ జరిగినప్పుడు క్యాండిడేట్స్ ఇంకా ఏమి అనుకోలేదు. మరి ఈరోజు వేణుగోపాల్ గారు కూడా వస్తున్నారు సాయంత్రం, ఆయనతో కూడా డిస్కస్ చేసి నెక్స్ట్ మీటింగ్ ఫైనలైజ్. సార్ తప్పనిసరిగా నాకు దగ్గర మిత్రుడు, ఆయన ఇంటికి పోయి మాట్లాడు.